గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో జరిగిన పరిపాలన నిర్వహణ అందులో అవినీతికి సంబంధించిన చర్చ పూర్తి స్థాయిలో జరగడానికి ఉపయోగపడ్డది ఇన్నాళ్ళు వాళ్ళు బుకాయిస్తూ వచ్చిన మేము 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తున్నాము అని అందుకే ఈ పత్రికా సమావేశంలో రెండు ప్రధానమైన అంశాలను నేను ప్రస్తావించదల్చుకున్నా ఒకటి 24 గంటల ఉచిత విద్యుత్తు వ్యాపారానికి ఇవ్వాలంటే 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలి అది ఇవ్వడం లేదని రెండోది తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం ద్వారా శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తామని చంద్రశేఖర్ రావు శాసనసభలో పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని రంజింపజేశాడు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కాగితం పాత్రికే మిత్రులకు తెలుసు పత్రికలలో వచ్చిన విషయాన్ని ఇప్పుడు నేను గుర్తు చేయదల్చుకున్నా जेनको ट्रांसको सीएमडी प्रभाकर राव गारु आ रोज आयने आयने इवा पत्रिका समावेश पात्रिके मित्रुलु कोमटिरेड्डी वेंकटरेड्डी गारु सबस्टेशन संदर्शिंचे लाग बुक 24 गंटल उचित विद्युत इस्तलेरनि निरूपिंचिन अंशानि पात्रिके मित्रुडु अडिगिते मेमु रैतुलकु उचित करंट इस्तुन्नाम एक्कड पंटलु एंडिपोतलेवु अनि चेप्पि पत्रिका समावेशंलो अर्धांतरंगाने प्रभाकर राव गारु वेल्लारु प्रभाकर राव गारु जनवरी 30 2023 नाडु स्पष्टंगा पत्रिका समावेशंलो एं मात्लाडिनंटे 24 गंटल विद्युत सिंगल फेजे इंदुलो विवरालु नेनु चदिवि विनिपिस्ता 3 फेज सरफरापै राष्ट्रंलो नियंत्रण व्यवसायानिकि करंटु कोनलेक कादु నీళ్లు విద్యుత్ వృదా కావొద్దనే ఆపేశాం పైగా కరెంట్ కొంటే ఎక్కువ ధర దాని వినియోగదారులపైనే వేయాలి అందుకే అవసరం ఉన్న చోటే 3 ఫేజ్ కరెంట్ రైతులు ఆటో స్టార్టర్లు తీసేయాలి ఇది హెడ్లైన్స్ లో పత్రికలల్లో వచ్చిన వార్త సిఎండి ప్రభాకర్ రావు గారు ఈ వార్త ఇంకా డీటెయల్ గా లోపట వార్త నేను చదివినిపిస్తా రాష్ట్రంలో అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్నాము 3 ఫేజ్ సరఫరాపై నియంత్రణ పాటిస్తున్నాము నీళ్లు కరెంట్ వృదా కావొద్దనే నిర్ణయం తీసుకున్నాము అన్ని ట్రాన్స్కో అని ట్రాన్స్కో జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు వెల్లడించారు అవసరం మేరకే విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు వ్యాపార పంప్ సెట్లకు కరెంట్ ఇవ్వలేక కాదు కరెంట్ ఇవ్వాలంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలి నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆ ఖర్చును రైతులపై వేయాలి అందుకే అవసరం ఉన్న చోటే 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు సోమవారం విద్యుత్ సౌదకు అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం డైరీ ఆవిష్కరణలో ప్రభాకర్ రావు గారు మాట్లాడారు స్పష్టంగా సంబంధిత శాఖ ట్రాన్స్కోకు జెన్కోకు రెండిటికి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థకు సిఎండి ఆయనే విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్కోకు సిఎండి ఆయనే తెలంగాణ వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖ విద్యుత్ సౌద వీరి ఆధీనంలోనే ఉంది ఇక్కడ నిత్యం 24 గంటలు ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్న దేవులపల్లి ప్రభాకర్ రావు గారు స్పష్టంగా సిఎండి గా అధికారిక హోదాలో వ్యాపారానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నాము ఇవ్వడం లేదు నీళ్లు ఇవన్నీ నీళ్లు విద్యుత్ రెండు వృదా అయితే మళ్ళ కొనుగోలు చేస్తే ఆ భారం మళ్ళీ రైతుల మీద నేయాల్సి వస్తుంది కాబట్టి 24 గంటల విచిత విద్యుత్ ఇస్తలేము సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నాం సింగిల్ ఫేజ్ కరెంట్ ఎందుకు ఇస్తారంటే ఇండ్లల్ల ఫ్యాన్లు ఇవన్నీ ట్యూబ్ లైట్లు వెలగడానికి సింగిల్ ఫేజ్ వాడతాం వ్యాపారానికి సింగిల్ ఫేజ్ మోటార్ ఉండవు వ్యాపారానికి 3 ఫేజ్ మోటార్లే ఉంటాయి అంటే స్పష్టంగా సిఎండి గారు మేము సింగిల్ ఫేజ్ కరెంటే 24 గంటలు గృహ అవసరాలకు ఇస్తున్నాం వ్యాపారానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నామని 2023 జనవరి 30 తారీఖు నాడు అధికారికంగా సిఎండి గారు పత్రికా సమావేశం పెట్టి వారు చెప్పిన్రు ఈ రోజు కూడా
మీడియా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటపెట్టిన ఆధారాలను వివరాల గురించి ప్రభాకర్రావు గారిని అడిగితే 24 గంటల విషయంలో ఏ మాత్రం సమాధానం చెప్పకుండా పంటలు ఎండిపోలేదు కదా రైతులకు అవసరమైన మేరకే ఇస్తున్నామని చెప్పిండు తప్ప 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు నేను అమెరికాలో గాని నేను తెలంగాణలో గాని నేను హైదరాబాద్లో ప్రస్తావించింది అదే విషయం 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు సరఫరా చేయాలి అంటే ఇప్పుడు చేస్తున్న లెక్కలు 20,000 మిలియన్ యూనిట్లు అంటే 2,000 కోట్ల యూనిట్లు అవసరము ఇంత విద్యుత్ కొనడానికి సంవత్సరానికి 16,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చులు చూపిస్తుంది 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఇస్తున్నారు ఆ లెక్కన 8,000 కోట్ల చిల్లరనే విద్యుత్ కొనుగోలుకు అవుతుంది ప్రతి సంవత్సరం 16,000 కోట్ల కొనుగోలు ఖర్చులు చూపించి దాదాపుగా 8,000 కోట్లు ఎక్కడికి పోతున్నాయని నేను అడిగిన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే 16,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఖర్చులు చూపిస్తుంది 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కానీ వాస్తవంగా 8 నుంచి 10 గంటలే రైతులకు విద్యుత్ వస్తుంది మిగతా 13-14 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదు 13-14 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఖర్చులు రాసి కొనుగోలు చేసిన మన లెక్కలు చూపించి దాదాపుగా 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి దీని మీద విచారణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఉచిత విద్యుత్తును అనుచితంగా అవినీతికి వాడుకోవద్దు టిఆర్ఎస్ ప్రభుత్వము చంద్రశేఖరరావు ప్రజల సెంటిమెంటును ఉచిత విద్యుత్తును తన స్వార్థానికి అవినీతికి బలి చేయకూడదు అని నేను ఆ వేదిక మీద స్పష్టంగా చెప్పిన దాన్ని చిలువలు పలువలు చేసి చేతగాని తనాన్ని ప్రదర్శించి తప్పుడు ప్రచారాలు చేసి పేటెంట్ రైట్ ఉచిత కరెంటు కాంగ్రెస్ అయితే అసలు కరెంటే కాంగ్రెస్ ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడి దాని ఒక కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు కళ్ళు కోతి అసలే కళ్ళు దాగింది ఆ పైన తేలు కూడా గర్సింది ఇక దాని చిందులకు అద్దు లేదు పద్దు లేదు అన్నట్టు కేటీఆర్ గారు కళ్ళు దాగిన కోతిలాక ఒకటే గంతులు వేస్తున్నాడు దొమ్మర గంతులు రేవంత్ రెడ్డి దొరికిండు 3 గంటలు కావాలన్నా 3 పంటలు కావాలన్నా 3 గంటలు కావాలన్నా 3 పంటలు కావాలన్నా 6 పెగ్గులు కావాలన్నా లేకపోతే ఒక ఫుల్ బాటిల్ కావాలన్నా నువ్వు రైతు వేదికలలో చర్చ పెడదాం మేము కూడా వస్తాం కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే ఆ రైతు వేదికకు నేను కూడా వస్తా ఆ రైతు వేదికగా మనం చర్చిద్దాము ఉచిత కరెంటు 24 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా మా వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో 3,500 సబ్స్టేషన్లలో ఉన్న లాగ్ బుక్కులు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసి వాటిని వెనక్కి తెప్పించుకున్నది ఇవాళ తెల్ల కాగితాల మీద 8 గంటలు కరెంటు వచ్చింది 8 గంటలు రైతులకు సరఫరా చేసిందని సబ్స్టేషన్లలో రాసుకునే దివాలాకోరు పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అని అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉచిత కరెంటును అవినీతికి వినియోగించుకొని ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతుంది అనేది ఆలోచన చేయాలి అందుకే మొదటగా నా సవాల్ కేటీఆర్కు రైతు వేదికలలో చర్చ జరగాలని నువ్వు ఏదైతే పిలిపించినవో ఒక రైతు బిడ్డగా నువ్వు చెప్పు సిరిసిల్లలో రైతు వేదిక దగ్గరికి రావాలనా సిద్దిపేటలో చింతమడకలో మీ నాయన పుట్టిన ఊర్లో రైతు వేదిక దగ్గరికి రావాలనా గజ్వేల్లో మీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో రైతు వేదిక దగ్గరికి మేము చర్చకు రావాలనా ఎక్కడికి రావాలనో కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పాలి లేదంటే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి గారి సొంత శాసనసభ నియోజకవర్గం తుంగతుర్తిలో నాగారం గ్రామంలో ఉండే రైతు వేదిక దగ్గరికి రావాలనా మీరు సవాలు విసిరించరు మీరు చర్చ పెట్టమన్నారు చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమైన వాళ్ళందరం రైతులుగా వ్యవసాయం చేసే మేమందరం ఆ రైతు వేదిక దగ్గరికి చర్చకు వద్దాం 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తలేరని మేమంటున్నాం ఇస్తున్నారని మీరు అంటున్నారు మేము ఆధారాలు తీసుకొని వస్తాం మీరు రాండి చర్చిద్దాం అనేది నా మొదటి సవాలు మొదటి అంశం